नमस्कार दलित प्रजा मेन देवांश बाबू सर रोज रोज को चेज रउड़ी तैयार ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే దళిత కాలనీలోనే అన్న ఇతని పేరు శ్రీ దేవాంశను పెట్టాము మనోడు గాని వాడికి చెప్పారే మావాడిలాగా రౌడీ అవుదరా బాబు అని చెప్పాము అన్న మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ గా చేసినప్పుడు మొట్టమొదటిసారిగా దళిత కాలనీలోనే అభివృద్ధి మొదలవ్వాలి అనేది మీరు చెప్పారని ఇప్పుడు చెప్తున్నారు మేము దళిత కాలనీలో రీసెంట్ గా జరిగిన ఇష్యూ మీద నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను दलित कॉलनी वेसा अद अट्रोसीटी वस्तु वेलपे चूप अट्रोसीटी वस्तु अला दलित कॉलनी सैको जगन पन्न कट्टू दलित देमुन आवास देशाड़ अभी ఎత్తుతామని చెత్తపన్ను కట్టించుకొని వెహికల్స్ మా ధనంతో మా ప్రజా ధనంతో కొన్ని కోట్ల ధనంతో వెహికల్స్ కొన్నాడు అవి మూలనబడ్డాయి దానికి దశాదిశ లేదు డ్రైవర్ లేరు మూలనన్నయ్యన్న 27వ తారీఖు నవంబర్న కాకినాడ జిల్లా జగ్గంపేట వేంపాడు గ్రామంలో పిల్లలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆడుకుంటున్నటువంటి ఏడుగురు పిల్లలు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళారు ఎందుకంటే చెత్త పన్ను కడుతున్నప్పటికీ మా ఆవాసాల దగ్గర మాకు రైట్ టు లివ్ అని మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఆరోగ్యంగా జీవించే హక్కు మాకు ఇచ్చినప్పటికీ మా పన్నులు దినేసి నా కొడుకు చెత్త ఎత్తకుండా వాడు ఏం చేసిండంటే వదిలేసిండన్న వదిలేస్తే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు ఆడుకున్నప్పుడు ఒక విస్ఫోటనం జరిగింది దాంతో ఏడుగురు పిల్లలు ఇప్పుడు జీజీహెచ్ లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు ఆ యొక్క ఇన్సిడెంట్ బయటకు రాకుండా వాళ్ళు దాచిపెట్టారన్న నేను ఒక దళిత రైట్స్ యాక్టివిస్ట్ గా చైర్ పర్సన్ గా నేను ఆ కేసును టేక్ అప్ చేశాను ఇలా ఎన్నో పోలీస్ అట్రోసిటీస్ మా దళితులపైన జరుగుతున్నాయి మా దళితుల మాన ప్రాణాలకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక రేట్ కట్టిందన్న రీసెంట్ గా బొంత మహేంద్రకి 20 లక్షలు కట్టింది ఇంకొకరికి ఇదిగో విక్టిమ్స్ వచ్చారన్న వాళ్ళ కొడుకుని చంపేసి 450,000 ఇచ్చారు సంవత్సరం అయ్యింది ఇప్పటికి ఎఫ్ఐఆర్ చేయలేదన్న మా దళితుల కాలనీలో చెత్త వేస్తున్న ఈ చెత్త నా కొడుకుని 2024 మేము తరిమి కొట్టాలి అంటే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలా కంట్రోల్ చేస్తారు ఎరడికేషన్ ఆఫ్ నీట్నెస్ అనేది పంచాయతీరాజ్ మినిస్టర్ గా మీరు పనిచేసిన అనుభవంతో మాకు ఆన్సర్ చేయండి అన్న అన్న ఆన్సర్ చేసే ముందు ఒక్క సెకండ్ నేను అక్కడికి వస్తానన్న ఒక్క మాట చెప్తానన్న ప్లీజ్ అన్న ఒక చైర్ వేసి ఆ చైర్మన్ చెక్కి అట్నించడి దూకించేయండి చెల్లిని ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఎంట్రన్స్ లేదు చైర్ వేయండి ముందు యువతలు కూడా ఒక చైర్ వేయండి అవసరం అయితే తీస్తున్నారు మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం చాలా గౌరవంగా తీశారు కండువ పక్కన పెట్టండి ఐ పక్కన పెట్టండి సాల్వ్ నాయుడు కొడుకొచ్చాడు నాయుడు కొడుకొచ్చాడు దళితుల మాన ప్రాణ రక్షణ కోసం దళితుల అభివృద్ధి కోసం నాయుడు కొడుకొచ్చాడు నడిచొచ్చాడు నాయుడు కొడుకుతో ఆట బాబుతో వేట 2024 లో చూపిద్దామా జై భీమ్ జై బాబు జగజేంద్ర చెల్లమ్మ అడిగింది
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో చెత్త పని ఎత్తే బాధ్యత మేము తీసుకుంటున్నాము. రెండోది, 5 సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది, ఆనాడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం, దళితులు ఎక్కడున్నా ఇచ్చేవాళ్ళం, కాలనీల్లో ఉన్నా కాలనీలో లేకపోయినా. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ షరతులు పెట్టి అది కూడా ఎత్తేస్తుంది. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. తాడుకు వచ్చిన అడిగ జై భీమ్. నా పేరు తాడి సత్యనారాయణ, రాజుల నియోజకవర్గం, మా ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యరావు గారు. మనకున్నటువంటి మా దళితులకి పూర్వం నుంచి మేం పడుతున్నటువంటి అవస్థలకి, మేం పడుతున్న బాధలకి, మాపై జరుగుతున్న వివక్షకి, మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది. కానీ ఆ చట్టాన్ని ఉపయోగించుకుని మాపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అన్యాయమైపోయినటువంటి మా దళితుల్ని పరామర్శించడానికి వచ్చిన మా దళిత నాయకులపై కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం ద్వారా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. అమరావతిలో పాపం మా దళితుల్ని పట్టపగలు అరెస్ట్ చేసి చేతులకు చంకిళ్ళు వేసి ఆర్టీసీ బస్సులో రైలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన ఘటన. అంటే ఈరోజు ఈ రోజుల్లో కూడా మాపై వివక్షలు రూపం మార్చుకునే తప్ప వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. ఈ సైకో జగన్ ప్రభుత్వంలో మరీ దారుణంగా ఉప ముఖ్యమంత్రిని నిలబెట్టినటువంటి ఘటన. ఇటువంటి పరిస్థితిలో మాకున్నటువంటి చట్టం ద్వారా మాకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, మనకి రాబోయే మన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ చట్రాసి చట్టాన్ని మరింత పటిష్టం చేసి మాకు రక్షణ కల్పిస్తారా? రాబోయే మన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ చట్రాసి చట్టాన్ని మరింత పటిష్టం చేసి మాకు రక్షణలో కల్పిస్తారా? చట్టాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వానికి అదొక బాధ్యతగా వహించట్లేదు. ఈరోజు దళిత హోంమంత్రి గారే దళితుల్ని కాపాడే పరిస్థితులు లేరు. దళిత హోంమంత్రి గారే దళితుడిని చంపిన అనంతబాబు పక్కన కూర్చుంటారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇంకా దళితులకి రక్షణ ఉంటుందా? మీరే అన్నారు, చిత్తూరు జిల్లాకి చెందిన దళిత ఉప ముఖ్యమంత్రి అంటారు నారాయణ స్వామి గారిని. ఆయన ఏకంగా నుంచోబెట్టి మిగతా వాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు ఈ సైకో జగన్. అది దళితుల పట్ల ఈ సైకో జగన్కి ఉన్న ప్రేమ. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒక పద్ధతి ప్రకారం అమలు చేశాం. ఎన్ని కేసులైనాయో రివ్యూ చేసేవాళ్ళం. ఆ కేసులు స్టేటస్ ఏంటి, ఎలా అమలు అవుతున్నాయి అనేది శాసనసభ్యులతో పాటు అక్కడున్న ఎస్పీ గారు సమీక్ష చేసేవారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రభుత్వం లేదు. ఓపిక పట్టండి, 4 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. క్లాప్స్. అయితే నిజంగా అన్నట్టు లోకేష్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయారు జనం. ఎస్సీలను ఇంకా గట్టి కొడుతున్నారు. ఇప్పుడు గతంలో ఈ చట్టం చూస్తే ఎవరైనా భయపడేవారు, ఇప్పుడు ఇక ఈ ఎస్ఎస్టీ యాక్ట్ ఉన్నా సరే ఇంకా గట్టి కొడుతున్నారు అన్న ఇంకో చిన్న ప్రశ్న అడగాలనుకుంది. ఇప్పుడన్నా మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని పెట్టారు. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరినీ ఆ దగ్గరలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్లో చదివించి ఆ ఫీజులు మీరు కట్టారు. అలాగే విదేశీ విద్య పెట్టారు అన్న ఆల్రెడీ చెప్పారు. ఇంకా పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవారు. కానీ అవన్నీ చేయకుండా ఒక టీచర్ ఉద్యోగం కూడా వేయకుండా చక్కగా స్కూల్కి అలా అలా పెయింటింగ్లు ఎత్తే సరిపోను కదా. మీరు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేశారు? వీళ్ళు
పిల్లలు మన పిల్లలు కార్పొరేట్ స్కూల్ ఎందుకు చదివించారు, విదేశాలకు పంపించేందుకు చదివించారు, ఇక్కడ టీచర్ ఉద్యోగాలు మన పిల్లలకి ఎక్కువ టీచర్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని తీసిపారేసి ఆ స్కూల్కి ఏవో రెండు రంగులు వేసినట్టు, పెయింటింగ్ కాంట్రాక్ట్ ఆల్దే వైసీపీదే, సిమెంట్ కాంట్రాక్ట్ వైసీపీదే, మార్బుల్స్ కాంట్రాక్ట్ వైసీపీదే, మొత్తం డబ్బులు తిన్నారు, రంగులు వేయించామనే పేరు. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత పునాదులు వేసిన తెలుగుదేశం పార్టీని మాత్రం ఈ రోజున ఏమి చేయలేదేమో అనుకునే పరిస్థితి. అసలు మీరు పై పై మెరుగులుగా ఆలోచించకుండా ఎందుకు మా కమ్యూనిటీల గురించి? ఇప్పుడు ఇందాక అన్నాడు గురుకుల పాఠశాలని, గురుకులం అంటే ఒకప్పుడు కేవలం అగ్రవర్ణాలు మాత్రమే చదివేది, ఆ పేరుని గురుకులం అని పెట్టి నందమూరి తారక రామారావు గారు అందులో ఎస్సీ పిల్లల్ని చదివించారంటే మన మీద ఎంత ప్రేమ లేకపోతే చదివించారండి? ఒక్కసారి అలాగ ఆలోచన లోతైన అర్థాలు ఆలోచించాలి అన్న, దాని గురించి కూడా వివరణ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానన్న. ఎయిడెడ్ స్కూల్ కూడా ఎత్తేశాడు, ఎయిడెడ్ స్కూల్స్ కూడా. అన్న ఎన్టీఆర్ ఎయిడెడ్ స్కూల్లో చదివారు, డాక్టర్ రెడ్డిస్ అతిపెద్ద ఫార్మా కంపెనీ స్థాపించిన అంజిరెడ్డి గారు కూడా ఎయిడెడ్ స్కూల్ విద్యార్థి. అలాంటి ఎయిడెడ్ స్కూల్ని కూడా చంపేశాడు ఈ సైకో జగన్. బాబు గారు ఆలోచన ఎప్పుడు ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని బాగా చదివిస్తే సరిపోతుందని, వాళ్ళని బాగా చదివిస్తే కుటుంబానికే కాదు సమాజానికే ప్రయోజకులుగా మారచ్చు, శాశ్వతంగా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని ఆలోచన. అందుకే ఒకవేళ దగ్గరలో ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకి మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళకి అయ్యే ఫీజు కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆనాడు హామీచి చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిన్నే ఒక తల్లి వచ్చి నాకు చెప్పింది, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా మాకు ఫీజు వచ్చేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎత్తేసింది మమ్మల్ని ఆదుకోండి అని. అందుకే మళ్ళీ మేము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి పథకాల్ని మళ్ళీ మనం అమలు చేసుకుంటాము. లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం.